ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మరి ఒక రెండు పాటలు మీ దగ్గర పాడాలని ఇష్టపడుతున్నా. ఈరోజు ఉదయం ఒక కాల్ వచ్చిందండి. ఒక అమ్మాయి, తను హ్యాండిక్యాప్డ్, కాళ్ళు లేవు. సో తను ఎంతో బాధతో ఒక మెసేజ్ పెట్టింది. అక్క, లాస్ట్ టైం నువ్వు చేసినటువంటి ఒక విషయం అండి, ఫోన్ వస్తుంది, సారీ, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది. అమ్మాయి అన్నది, నా కాళ్ళు చేతులు లేవక్క, ఐఎమ్ హ్యాండిక్యాప్డ్, బట్ నీ పాట లాస్ట్ టైం చేశాను కదా, ఒకటి ఎవరన్నారు నిన్ను ఒంటరి అని. ఆ పాట విన్న తర్వాత ఆ పాపకు చాలా ధైర్యం వచ్చిందంట. అయితే ఆ పాట ప్లస్ ఆమె మెసేజ్ నాకు పెట్టింది, అక్క చాలా ఆదరణ వచ్చింది. మరి నువ్వు ఈరోజు నాకు ఎట్లనే లైవ్లో వచ్చి కొన్ని పాటలు పాడక్క. సో నాకు సంతోషం అనిపించింది, ఎంతోమంది ఆదరణ పొందుతున్నారు. కొన్ని కోట్లు పెట్టినా దేవుడిచ్చే నెమ్మది కొన్ని కోట్లు పెట్టినా రాదండి. అందుకే యేసుప్రభు బైబిల్లో అన్నాడు ఏమిటంటే, నేను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నా, లోకం ఇచ్చినట్లు నేను ఇవ్వట్లేదు. లోకం అన్ని ఇస్తుంది, కానీ శాంతినిచ్చేది మాత్రం దేవుడే. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి దుఃఖంతో నాకు మెసేజ్ పెట్టింది. ఆ అమ్మాయి కొరకు నేను లైవ్లో వచ్చా. తర్వాత కొంతమంది పిల్లలు 7th క్లాస్, 6th క్లాస్, 5th క్లాస్ మొత్తం గ్రూప్ వీడియో కాల్ చేశారు నాకు. మేబీ రావచ్చు ఇప్పుడు లైవ్లో, అక్క నువ్వు లైవ్లో వచ్చి పాడాలి మాకు, వాళ్ళ డాడీ వదిలేశాడంట వాళ్ళ మమ్మీని. అలా చూసి కొంచెం గుండె అంతా ఇట్లా అయిపోయింది. చిన్న పిల్లలు, నా లాంటి పిల్లలు, డాడీ వదిలేశాడక్క, అమ్మ చచ్చిపోదాం అంటుందక్క. సో వాళ్ళు నా లైవ్ చూసారంట, చిన్న పిల్లలు. వాళ్ళమ్మతో ఫోన్ చేపించారు, వాళ్ళమ్మకు మస్తు ధైర్యం చెప్పినా నేను. తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చి, చిన్న పిల్లలు, వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఈరోజు లైవ్ నాకు వీడియో కాల్ చేశారు. చేసి, అక్క ఎంత పెద్ద పోరాటమో నువ్వు పాడాలి. సో ఈ ఇద్దరి కొరకు నేను లైవ్లో వచ్చాను ఈరోజు. ఒకటి, అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అమ్మాయి, ఎంతో అమ్మాయిని అంట పెళ్లి చేసుకోవడానికి వస్తున్నారంట, కానీ పిల్లలు కూడా కాళ్ళు చేతులు లేకుండా పుడతారేమో అని ఇంతవరకు వెనక్కిపోతున్నారు. నిజంగా చూడండి, ఒక మనిషి రిజెక్ట్ అయితే ఎంత దుఃఖం ఉంటుంది. అమ్మాయి కాళ్ళు చేతులు లేవు, పెళ్లి చేసుకోవడానికి ఎవరు రావట్లేదు, ఎవరు వచ్చినా కట్నం కూడా డబ్బుల విషయం చూస్తారు, బట్ పెళ్లి కాళ్ళు చేతులు లేవు అని వెళ్ళిపోతున్నారు. సో ఆ పాప టోటల్గా రిజెక్ట్ అయిపోయింది లైఫ్లో. అందుకే ఈ పరమ వైద్యుడు అర్థమవుతాడు. నేను ఎప్పుడు ఒకటే విషయం అంట, యేసు ప్రభు ఎవరికి అర్థమవుతాడంటే, టోటల్గా ఒంటరైన వాళ్ళు, టోటల్గా చచ్చిపోవాలనుకొని విరక్తైన వాళ్లకు యేసు ప్రభు యొక్క విలువ అర్థమవుతుంది. ఆమేన్. నా జీవితంలో అటువంటి సిచ్యువేషన్లోనే ఈ డాడీని నేను కనుగొన్నా. సో ఆ అమ్మాయి కొరకు నేను పాడుతున్నా ఈరోజు, ఆ చిన్నపిల్లల కొరకు నేను పాడుతున్నా. గ్రూప్ అంతా వచ్చినారు 5-6 మంది వచ్చి, మా మమ్మీ చచ్చిపోదామంటుంది అక్క, డాడీ వదిలేసినాడు, మిమ్మల్ని నేను పోషించలేను, చచ్చిపోదామంటుంది అక్క, నువ్వు మమ్మీతో మాట్లాడు. వాళ్ళ మమ్మీతో మాట్లాడినా, ఆ గ్రూప్ పిల్లలతో మాట్లాడినా, ఈరోజు వారి కొరకే నేను లైవ్ వస్తున్నా. థ్యాంక్ యూ జీసస్. యేసు రాజా సర్వాధికారి సృష్టికర్త చక్రవర్తి అన్నాదకాదయ్యా నీవుండగా, అన్నాదకాదయ్యా అన్నాదకాదయ్యా నీవుండగా, అన్నాదకాదయ్యా యేసు రాజా సర్వాధికారి సృష్టికర్త చక్రవర్తి అన్నా తై ప్రభుజీ తెరే హోతే హువే అన్నా తై ప్రభుజీ అన్నా తకాదయ్యా మీరుండగా అన్నా తకాదయ్యా కొండలాను ఉండగా బండవై నిలువగా కొండలాని ఉండగా పండవై నిలువగా అండగా నాకుండగా నిండుగా తోడుండగా అండగా నాకుండగా నిండుగా తోడుండగా నేను అన్నాదకాదయ్యా నీవుండగా అన్నాదకాదయ్యా ఎన్నటికీ అన్నాదకాదయ్యా నీవుండగా అన్నాదకాదయ్యా యేసు రాజా సర్వాధికారి సృష్టికర్త చక్రవర్తి అన్నా తై ప్రభుజీ
मेरे होते हुए अन्ना ताई प्रभु जी अन्ना दखा दैया मीरुंडका अन्ना दखा दैया यहोवा तंड्री मुंदुंडगा येसु तो नेनडुवगा यहोवा तंड्री मुंदुंडगा येसु तो नेनडुवगा పరిశుద్ధాత్మతో నిండగా పరలోకమే నా వినకుండగా పరిశుద్ధాత్మతో నిండగా పరలోకమే నా వినకుండగా పాప ఇది పట్టుకుంటావు ఇట్లా ఇట్లే పట్టుకో కదలనే అంతే అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా నువ్వు సైడ్కి తిరగాలి లైట్ పడదు పైకాన అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా యేసు రాజా సర్వాధికారి సృష్టికర్త చక్రవర్తి అన్నా తాయి ప్రభుజీ తెరే హోతే హువే అన్నా తాయి ప్రభుజీ అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా శత్రువులే నన్ను చుట్టినా వ్యతిరేకముగా కుమికూడినా శత్రువులే నన్ను చుట్టినా వ్యతిరేకముగా కుమికూడినా స్వల్పమని మమ్ము తలంచిన దుర్భాషలాడి గర్వించిన స్వల్పమని మమ్ము తలంచిన దుర్భాషలాడి గర్వించిన మేము అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా ఎన్నటికి అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా యేసు రాజా సర్వాధికారి సృష్టికర్త చక్రవర్తి అన్నా తాయి ప్రభుజీ తెరే ఒత్తే హువే అన్నా తాయి ప్రభుజీ అందరు చెప్పండి నాతో పాటు అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా అన్నా దక్కాదయ్యా నీవుండగా అన్నా దక్కాదయ్యా హల్లెలూయా సో ఇప్పుడు ఆ చిన్నపిల్లల కొరకు ఈరోజు వీడియో కాల్ చేశారు ఆ చిన్నపిల్లలు నాకు కొంచెం మతమరుపు ఎక్కువ సో వాళ్ళు అంటున్నారు వాళ్ళ పేర్లు చెప్పారు నాకు ఎందుకంటే నేను గుర్తుండదని అక్క సెవెంత్ క్లాస్ అంటే నా సెల్లులో సెవెంత్ క్లాస్ అని ఫీడ్ చేసుకున్నా ఒక్కొక్కరికి ఒకటి ఫీడ్ చేసుకుంటా అట్లయితేనే నాకు గుర్తుంటుంది సో వాళ్ళు నన్ను ఫోన్ చేసినప్పుడు అక్క సెవెంత్ క్లాస్ అని చెప్తే అప్పుడు గుర్తుపెట్టిన తర్వాత వీడియో కాల్ చేశారు వాళ్ళని చూశాను ఇవాళ అందరు వచ్చారు పిల్లలమ్మ ఎంతమంది గ్రూప్ వచ్చారంటే చిన్నపిల్లలు అక్క ఇవాళ నువ్వు రావాలి ఎంత పెద్ద పోరాటమో పాడాలి సో వారి కొరకు నేను ఈ పాట పాడుతున్నా థ్యాంక్ యూ జీసస్ ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము పోరాడతాను నిత్యము విజయం అనేది తథ్యము పోరాడతాను నిత్యము విజయం అనేది సత్యము వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసం అనే దాల్లోను చేదబట్టి వాక్యమనే ఖడ్గమును ఎత్తిపట్టి విశ్వాసం అనే దాల్లోను చేదబట్టి ముందుకే దుసుకెళ్ళేదను యెహోవా యుద్ధమనుచు ముందుకే దుసుకెళ్ళేదను యెహోవా యుద్ధమనుచు ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము
విజయం అనేది తత్వము, పోరాడతాలో నిత్యము. విజయం అనేది తత్వము, ప్రార్థన యుద్ధముల్లో కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి, ప్రార్థన యుద్ధముల్లో కనిపెట్టి సతాను తంత్రములు తొక్కిపట్టి, ముందుకే దుసుకెళ్ళే తన యెహోవా నిసి అనుచు, ముందుకే దుసుకెళ్ళేదన్ యెహోవా నిసి అనుచు. ఎంత పెద్ద పోరాటము చెప్పండి అందరు, అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటము, అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము, విజయం అనేది సత్యము. పోరాడతాను నిత్యము, విజయం అనేది సత్యము. ఒకటి ఆలోచించండి, ఏసయ్యను అన్యాయంగా కొట్టినారు, ఓకే, అన్యాయంగా గడ్డం పీకేసినారు, అన్యాయంగా బట్టలు ఇప్పి కొట్టినారు, అన్యాయంగా చచ్చేంత వరకు కొట్టినారు. ఎంత అన్యాయం అంటే అనుక్షణం అన్యాయం అయినాడు. లాస్ట్కి ఎంతగా అన్యాయం అయిపోయినాడు తెలుసా, చచ్చిపోయేంతగా అన్యాయం అయిపోయినాడు. అందుకే అంత రేంజ్కి అన్యాయం అయింది కనుక మొట్టమొదటిగా చావును జయించి లేచినాడంటే యేసుప్రభువే. అర్థమైందా? పోరాటానికి పోరాటానికి అంతే విజయం అనేది. మొట్టమొదటిసారిగా మరణాన్ని ఓడించింది, మరణాన్ని తిరిగి లేచింది. ఎందుకు? అన్యాయమైనాడు గనక సమాధిలో నుండి కూడా, అన్యాయమైంది గనక సమాధి కూడా సైలెంట్ అయి ఓపెన్ చేసింది. ఈరోజు నువ్వు అన్యాయం అయిపోతున్నావా? దానికి అంతటికి 100% నీకు కొలత చేసి మరలా విజయం నువ్వు పొందుకుంటావు. బైబిల్లో ఏముందంటే అన్యాయం చేసి కీడు అనుభవించట కంటే మేలు చేసి కీడు అనుభవించట మేలు. చెడు చేసి చెడు అనుభవించడం కాదు, కానీ నువ్వు మేలు చేసి కీడు అనుభవిస్తున్నావు అంటే హెవెన్నికి రివార్డ్, అంటే పరలోకం చచ్చిపోయినాక కాదు భూమి మీదనే రివార్డ్ ఇస్తాడు. అందుకే బైబిల్లో ఏముందంటే నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు, చచ్చిపోయినాక పరలోకంలో కాదు, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు. దావీదు అంటున్నాడు, శత్రువుల ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరుస్తా. హల్లెలూయ. థర్డ్ వచనం పడుతున్నా, యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగగా తట్టి, యేసు కాడిని భుజమున పెట్టి వాగ్దాన తలుపు విసుగగా తట్టి, ముందుకే దుసుకెళ్ళేదన్ సిలువల్లో సమాప్తమైనదనుచు, ముందుకే దుసుకెళ్ళేదన్ సిలువల్లో సమాప్తమైనదనుచు. ఎంత పెద్ద పోరాటమో, అంత పెద్ద విజయము. ఎంత పెద్ద పోరాటమో, అంత పెద్ద విజయము. పోరాడతాను నిత్యము, విజయం అనేది సత్యము. పోరాడతాను నిత్యము, విజయం అనేది సత్యము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్. ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, సెల్ఫోన్లో మ్యాక్సిమం సెల్ఫోన్లో నేను వాడుకున్నా, చేతులు ఇట్లా పెట్టో అట్లా పెట్టో ఏదో సెల్ఫోన్లో అయితే వాడిన, సెల్ఫోన్ మ్యాక్సిమం వాడుకున్నా. సో నా స్పిరిచువల్ ఫాదర్ హ్యారీ గోమ్స్ గారు చూశారు నా లైవ్, చూసి అద్భుతమైన రీతిలో నాకు మంచి ల్యాప్టాప్ కొనిచ్చారు. సో త్వరలో ఈ చేతులు పట్టుకునే పరిస్థితి ఉండదు, ల్యాప్టాప్లో వస్తా, అది పెట్టుకొని వాడతా. సో చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్దవి దేవుడు ఇస్తాడు. హల్లెలూయ. ఒరే ఎవడ్రా కోపం కోపంగా చూస్తున్నారు, పక్కన వండ్రా. సో నాకు అనిపించింది, దేవా ఎంత అసలు ఎంత చేతులు నొస్తాయి, పాడాలని ఉంటుంది, ఇది ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు. బట్ దేవుడు అద్భుతమైన రీతిలో నిన్నటి దినంలో నాకు మంచి ల్యాప్టాప్ ఇచ్చాడు. నా డాడీ స్పిరిచువల్ డాడీ హరిగుంస్ గారు లాస్ట్ టైం లైవ్ చూసి ఆ చేతులు నొప్పి అవన్నీ చూసి నాకు మంచి ల్యాప్టాప్ గిఫ్ట్గా ఇచ్చారు. నెక్స్ట్ లైవ్ నేను ల్యాప్టాప్తో వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైవ్. ప్రైజ్ అలా.